ప్రముఖ సామాజిక సేవకులు మీడియా రంగంలో 3.5 దశాబ్దాలుగా పనిచేస్తున్న శ్రీకాకుళం జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు రాష్ట్ర జర్నలిస్టుల ఫోరం కార్యదర్శి శాసపు జోగి నాయుడుని శ్రీ సావిత్రి కాలపీఠం ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు శ్రీ రఘువాచారి మీడియా అకాడమీ సెక్రటరీ మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్ మంగళవారం సత్కరించారు. స్థానిక సిఆర్ మీడియా అకాడమీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో తిలక్ మాట్లాడుతూ మహానటి సావిత్రి దాతృత్వానికి మారుపేరు అని కొనియాడారు. చైనా యుద్ధం సమయంలో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిని సందర్శించిన సమయంలో తనతో పాటు తన కుమార్తె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలన్నీ తీసి యుద్ధ సహాయ నిధికి విరాళంగా ఇచ్చిన మహాదానశీలి సావిత్రి అని అన్నారు. అటువంటి మహానటి పేరున కళాపీఠం ఏర్పాటు చేసి వివిధ రంగాల ప్రముఖుల్ని సత్కరిస్తున్న పెంజాబ్ యూనియన్ అధ్యక్షులు బడే ప్రభాకర్ రావును ఆయన ప్రశంసించారు. మహానటి సావిత్రి గారి తాలూకా సావిత్రి కళాపీఠం ఏర్పాటు చేసి మా సోదరుడు రాష్ట్ర పెన్ అసోసియేషన్ జాబ్లో పెన్ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడు సీనియర్ జర్నలిస్ట్ బడే ప్రభాకర్ గారు ఈరోజు మహానటి సావిత్రి గారు చేసిన సేవలు నేటి తరానికి అందించాలి స్ఫూర్తిగా నిలవాలన్న ఉద్దేశంతో కళారంగం అయితేనేమి సాంస్కృతిక రంగం అదేవిధంగా సేవారంగం విభిన్న రంగాల్లో నిష్ణాతమైన వ్యక్తుల్ని ఈ కళాపీఠం ద్వారా ప్రతి ఏటా సత్కరించాలనే ఒక మంచి సంకల్పంతో కార్యక్రమం రూపొందించారు. ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశాఖపట్నం శ్రీకాకుళం అదేవిధంగా ఒరిస్సాలో పరంతం దీంతోపాటు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెడ్క్వార్టర్ విజయవాడలోను హైదరాబాద్లోను చివరిగా భారతదేశానికి కేంద్ర బిందు అయినటువంటి దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించి దేశ విదేశాల్లో ఆవిడ తరపు ఘనతని గొప్పదనాన్ని చాటాలని ఇప్పటికే ఆ మహానటి సజీవంగా తెలుగు ప్రజల హృదయాల్లోనే కాకుండా దేశంలో ప్రతి చోట నివసించే ప్రతి ప్రజల్లో కూడా సావిత్రి గారు తాను నిలుస్తున్నారు. ఆవిడ సేవకి ఆవిడ చేస్తున్న సర్వీసెస్కి మనం నిరాదరణ పలకాలి. ఆవిడ చనిపోయినప్పటికీ సజీవంగా ఉన్నట్లు మనలో ఉండాలని మన మధ్య తిరుగుతున్నారనే ఉద్దేశంతోనే ఈ కళాపేట నెలకొన్నటువంటి ప్రభాకర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఈరోజు ప్రెస్ అకాడమీ నుంచి మా సెక్రటరీ గారు తిలక్ గారు ఈ దీనిలో గౌరవ సభ్యులు గౌరవ అధ్యక్షులు కూడా ఉంటున్నారు కాబట్టి ఈ పీఠం ద్వారా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు తయారు చేయాలని తెలుసుకునే ఈరోజు విజయవాడలో దీనికి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నాకు ముఖ్యంగా శ్రీకాకుళంలో సభ పెట్టాలన్న ఉద్దేశంతో ఈ తిరు సత్కారాన్ని అందించినటువంటి ప్రెస్ అకాడమీ ఉద్యోగులకి సెక్రటరీ గారికి చైర్మన్ గారికి పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు సార్.